హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డైలీ ఫైనాన్సు, అదేవిధంగా తాకట్టు వ్యాపారం, అదేవిధంగా ఫైనాన్స్ బిజినెస్కి తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి లైసెన్సులు ఏమిటి, ఏమేమి తీసుకోవాలి అనేటటువంటిది ఆల్రెడీ నేను వీడియో చేశాను. కావాలంటే ఇక్కడ మీరు కై కార్డులో పెడతాను, నేను చూసుకోండి. ఇది పూర్వం వీడియో ఉంటుంది, చూడండి. అయితే ఈ బిజినెస్లో సాధారణంగా యూట్యూబ్ పరంగా సభాముఖంగానే ఒక విషయాన్ని నేను ఘంటాపాతంగా చెప్తాను. అది ఏమిటంటే, ఈ డైలీ ఫైనాన్స్ బిజినెస్లో కానీ తాకట్టు బిజినెస్లో కానీ ఖచ్చితంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ఈ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత నష్టాన్ని అనేటటువంటిది తీసుకోవాలి. టు బి ఫ్రాంక్లీ, కొలాప్స్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ డైలీ ఫైనాన్స్ బిజినెస్ లేదంటే ఈ ఫైనాన్స్ బిజినెస్ తాకట్టు వ్యాపారం అంటే 90% రిస్క్, 10% ప్రాఫిట్ అండి. ఈ మరి 90% రిస్క్ ఉన్నటువంటి ఈ వ్యాపారంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సక్సెస్ఫుల్, మన సక్సెస్ రేట్ని పెంచగలము అనేటటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరు ఎవరికైనా సరే, ఇప్పుడు నా జేబులో ఒక 1,000 రూపాయలు ఉంది, అది నేను ఇంకో వ్యక్తికి ఇచ్చేసానంటే వాడిని నేను అడిగేటటువంటి ఇది లేదు. వాడు చిన్నప్పుడు తీసుకోవడం తప్ప నొరుముసు కూర్చోవడమే, లేకపోతే వాడు ఏమంటే ఎప్పుడు ఇస్తారంటే రేపు ఇస్తాను. మీకు ఈ ఫైనాన్స్ బిజినెస్లో డాక్యుమెంటేషను చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది. మీరు ఒక 100 రూపాయలు ఇచ్చినా సరే, 1,000 రూపాయలు ఇచ్చినా సరే, 10,000 ఇచ్చినా సరే, 10 లక్షలు ఇచ్చినా సరే, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేటటువంటిది కంపల్సరీ తీసుకోవాలి. సరే, దీనికి కావాల్సినటువంటి లైసెన్స్ లేకుండా అసలు వ్యాపారమే చేయకూడదు. చిట్స్ అయితే కానివ్వండి, డైలీ ఫైనాన్స్ అయితే కానివ్వండి, అట్లా కావాల్సినటువంటి లైసెన్సుల గురించి నేను ఆల్రెడీ వీడియో చెప్పాను కాబట్టి నేను దాన్ని చెప్పట్లేదు. ఎవరైతే చేస్తున్నారో రిస్క్ తగ్గించుకోవడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్ తీసుకోవాలి అనేటటువంటిది చూద్దాం. సాధారణంగా మీరు ఫైనాన్స్ కనుక ఇస్తే ముఖ్యంగా మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాల్సింది ఏంటంటే బ్లాంక్ చెక్ అనేటటువంటిది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు అనేటటువంటిది ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ పుస్తకము జిరాక్స్ అనేటటువంటిది కంపల్సరీ మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అదేవిధంగా ప్రాపర్ ప్రామిసరీ నోటుని మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇవి కనుక లేని పక్షంలో వాళ్ళు రేపు పొద్దున్న నేను ఇవ్వను అంటే నాయన ఎందుకు ఇవ్వు అనేటటువంటిది. ఈ బ్లాంక్ చెక్ అనేటటువంటిది ఎందుకంటే స్ట్రైక్అవుట్ చేసేసి ఇవ్వండి, అంతకైతే బ్యాంక్ చెక్ అనేటటువంటిది. ఎందుకంటే రేపు పొద్దున్న ఏడు వచ్చినా కూడా ఈ బ్యాంక్ చెక్ అనేటటువంటిది మనం బ్యాంక్లో మనం ప్రొసీడ్ చేసి లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అనేటటువంటిది ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మీకు 1 రిస్క్ ఏంటంటే ఈ బ్లాంక్ చెక్లో నాకు బలవంతంగా తీసుకున్నాడు, ఆ చెక్ పాస్ చేయద్దు అనేటటువంటిది కూడా వాళ్ళు చెప్తే మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు ఈ విషయంలో కూడా. అందుకే ప్రాపర్ ఇచ్చినటువంటివన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకోండి. ఇవన్నీ నా మనఃపూర్వకంగానే బలానా బలానా నెంబర్ గల చెక్కు, బలానా బ్యాంక్లో ఉన్నది, బలానా గల ఆధార్ కార్డు, నా పూర్తి సమ్మతంతోనే నేను ఈయనకి ఇస్తున్నాను, ఈయన దగ్గర తీసుకున్నటువంటి అప్పుకి ఎప్పుడైనా సరే ఆయన అడిగినప్పుడు వడ్డీతో సహా నేను చెల్లించుతాను. ఒకవేళ చెల్లించలేని పక్షంలో నా మీద తీసుకునేటటువంటి సివిల్ క్రిమినల్ చర్యలకు నేను బాధ్యుడిని అవుతాను అని చెప్పి ఆయన సంతకము, దాంతోపాటు మరో 2 సాక్షుల సంతకాన్ని మీరు కంపల్సరీ తీసుకోవాలి. దీంతోపాటు కోర్టు అటాచ్మెంట్ అనేటటువంటి ఉంటుంది. వాళ్ళ శాలరీస్కి ఏదైనా చేస్తే వాళ్ళ శాలరీ స్లిప్ ద్వారా మనం కోర్టు అటాచ్మెంట్కి వెళ్ళచ్చు. ఎప్పుడు మీ దగ్గర ప్రాపర్ లైసెన్స్ అనేటటువంటిది ఉంటేనే మీరు వాళ్ళ దగ్గరికి కోర్టు అటాచ్మెంట్ అనేటటువంటిది వెళ్ళచ్చు. మీ దగ్గర లైసెన్స్ లేకుండా మీరు బిజినెస్ చేస్తే కోర్టు అటాచ్మెంట్కి వెళ్ళడానికి కూడా ఉండదు. అదేవిధంగా ఈ డైలీ ఫైనాన్స్లో కూడా ఏంటంటే దీనికి అంత ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేటటువంటిది ఉండదు. కానీ మీరు ఒక నోట్ అనేటటువంటిది రెవెన్యూ స్టాంప్ మీద వాళ్ళని నీట్గా ఒక సంతకం అనేటటువంటి చేసుకుని ప్రామిసరీ నోట్ చేసుకుని మీరు డేట్ అనేటటువంటిది వేయకండి. ఆ డేట్ మీ లాయర్ గారు అనేటటువంటి వారు చెప్తారు. ఇవన్నీ కూడా ప్రాపర్ లైసెన్స్ అనేటటువంటివి ఉండవలసినటువంటివి.
అదేవిధంగా ఏదైనా ఒక తాకట్టు వ్యాపారం అనేటటువంటిది మీరు పెడితే, ఎటువంటి లైసెన్సు లేకుండా మీరు ప్రారంభిస్తే కంపల్సరీ మీరు రిస్క్లో ఉన్నట్టే. ఎందుకంటే ఈరోజు వాడి దగ్గర ఉన్నటువంటి ఉంగరం ఏదో తాకట్టు పెట్టి రేపు పొద్దున్న నా దగ్గర దొబ్బేయడండి అంటే మనం చేయగలిగింది ఏం లేదు. మనం మీ దగ్గర ఉంగరం తాకట్టు పెట్టి ఒక 10,000 ఎంతో తీసుకుని కోర్టు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నా ఉంగరం పోయిందండి అని చెప్పి వాడు కేసు పెట్టారంటే ఆ ఉంగరం మీ దగ్గర దొరికిందంటే ఎటువంటి ఇది లేకుండా మిమ్మల్ని తీసుకుంటారు. అదేవిధంగా మీరు తీసుకొచ్చింది దొంగ సరికి అయినప్పటికీ కూడా ఎవరైనా సరే దొంగతనం చేసి మీకు ఇచ్చినా కూడా అది కూడా రిస్కే. అందుకే మీరు ఆ తీసుకునేటప్పుడు ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ స్మార్ట్ ఫోన్స్ అనేటటువంటివి చాలా వచ్చేసినాయి కాబట్టి ప్రాపర్గా ఒక ఫోటో వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుని మీకు ఇస్తున్నట్టుగా ఒక ఫోటో, అదేవిధంగా వీడియో వాంగ్మూలం ఈ బలానా ఒక ఉంగరాన్నో బలానా ఒక ఎక్స్ అనేటటువంటి దాన్నో బండినో సెల్ ఫోన్నో నేను బలానా వ్యక్తికి నేను నా డబ్బులు అవసరమయ్యి నేను తాకట్టు వ్యాపార తాకట్టుకి ఆయన దగ్గర పెడుతున్నాను, ఇది నా మనఃపూర్వకంగానే ఉంది, ఇది బలానా ఇన్ని గ్రాములు, బలానా ఫోను ఇంత ఖరీదు, లేదంటే బలానా బైకు ఇంత ఖరీదు, దీన్ని వారి దగ్గర నేను తాకట్టుగా పెట్టి నేను రుసుము పొందుతున్నాను, కాబట్టి ఇది నా మనఃపూర్వకంగా ఇచ్చింది అని ఒక వీడియో ఎవిడెన్సు, ఫోటో ఎవిడెన్సు, అదేవిధంగా లిఖితపూర్వకంగా ఒక ఎవిడెన్స్ తీసుకుని అప్పుడు డబ్బులే ఉండే. ఇప్పుడు ఇది చేస్తే రిస్క్ ఉందా అంటే లీగల్గా రిస్క్ అనేటటువంటిది మీకు ఉండదు. ఆ తర్వాత నేను తీసుకుని నేను డబ్బులు ఏమైనా ఏం పిక్కుంటో పిక్కో అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు వాడిని కొట్టడానికి కూడా మనకు అధికారం లేదు. మీరు బలవంతంగా వాడిని రోడ్డు మీకు తీసుకొచ్చి డబ్బులు లేదని కొట్టారనుకోండి అది క్రిమినల్ కేసు అవుతుంది. ఎందుకంటే వాడిని నన్ను అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టచ్చు మీ మీద. కాబట్టి వాడిని కొట్టడానికంటూ మనం ఫిజికల్గా వాడిని డబ్బులు ఇచ్చినటువంటి వాడిని మనం ఏం చేయలేము. మీరు లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలంటే ఈ విధమైనటువంటి డాక్యుమెంటేషన్ అనేటటువంటిది ఉండాలి. ఒకటి డైలీ ఫైనాన్స్కి ప్రాపర్ డాక్యుమెంటేషన్లో వాళ్ళ దగ్గర లిఖితపూర్వకమైనటువంటి ఒప్పందము, ప్రామిసరీ నోటు, అదేవిధంగా బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు కూడా లిఖితపూర్వకంగా రాసుకోవాలి. రెండవది తాకట్టు దగ్గర నుంచి, ఈ తాకట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఫోటో ఎవిడెన్సు, అదేవిధంగా వీడియో ఎవిడెన్సు, దాంతోపాటుగా లిఖితపూర్వకంగా ఇవి ఉన్నట్లయితే మీరు రిస్క్ అనేటటువంటిది తగ్గుతుంది. ఎంత చేసినా రిస్క్ ఇవన్నీ చేస్తే ఇంక రిస్క్ ఉండదా అండి అంటే నేను ఎవను ఏం చేస్తావో చేసుకో అంటే మనం లీగల్గా ప్రొసీడ్ అయినా కూడా ఆయనకి అప్పులు ఎక్కువ అనేటటువంటి ఉన్నాయనుకోండి, మన లీగల్గా ఒకటి ఉంది ఇన్సాల్వెన్సీ ఐపీ, నేను ఐపీ పెట్టేస్తాను అనుకోండి కోర్టే చెప్తుంది వారి దగ్గర డబ్బులు లేవు మీరు ఎవడో వాడిని అడగడానికి వీలు లేదు అనేటటువంటిది. కాబట్టి ఇందులో రిస్క్ అనేటటువంటిది ఎక్కువ ఉంది. కాబట్టి నేను చెప్పినటువంటివన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ లీగల్గా వెళ్ళినట్లయితే కనుక ఆ రిస్క్ని తగ్గించుకోగలం. ఈసారి నుంచి చేసేటటువంటి వాళ్ళు ఏదో ఈ జాగ్రత్తలు అనేటటువంటివన్నీ ఇప్పటివరకు మనకు అందరం మంచి వాళ్ళు దొరుకుతారు. ఎవడో ఒక చెడ్డోడు దొరికినా కూడా మన వ్యాపారం క్లోజ్ అయిపోకుండా, ఇదే విధంగా చిట్ ఫండ్ బిజినెస్లో కూడా క్లోజ్ అయిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఈ ప్రాపర్ సబ్జెక్ట్ మీద మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.